చివరికి చంద్రబాబు రాజకీయం ఇలా ముగిసిపోనుందా? ఏ రంగంలోనైనా నిర్ణీత కాలం వచ్చేసరికి ముగింపు పలకాల్సి ఉంటుంది. జీవిత ముగింపే కాదు, వృత్తిపరమైన ముగింపు కూడా గౌరవంగా ఉండాలని కోరుకుంటుంటారు. ఇది న్యాయమైంది కూడా. రాజకీయాలలో ప్రజాభిమానం ఉండగానే నిష్క్రమించాలని నాయకులు ఆకాంక్షిస్తూ ఉంటారు. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుని ఛీ ధూ అని ఏసడిస్తున్నా కొందరు గబ్బిలాల మాదిరిగా రాజకీయాలను అంటిపెట్టుకుని ఉంటారు. ప్రస్తుతానికి వస్తే ఏపీ రాజకీయాలలో చంద్రబాబు నాయుడిని చూస్తే జాలేస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది. 45 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతకైనా దిగజారతారనే చెడ్డ పేరును మూటకట్టుకున్నారు. తాజాగా బీజేపీతో పొత్తు కోసం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ ఎదుట నిలబడ్డట్టు, అలాగే అమిత్ షాకు పాదాభివందనం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి ఫేక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చంద్రబాబు రాజకీయ లొంగుబాటు మోదీ అమిత్ షాలకు పాదాభివందనం చేయడం కంటే తక్కువేమీ కాదనే చర్చకు తెరలేచింది. రాజకీయాలలో చంద్రబాబు వ్యక్తిత్వానికి ఓ బ్రాండ్ ఉంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళైనా పట్టుకుంటారనే పేరు సంపాదించుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే మోదీ అమిత్ షాలపై చంద్రబాబు విమర్శలు ఇంకా తాజాగా ఉన్నాయి. చివరికి మోదీ భార్య గురించి కూడా చంద్రబాబు ప్రస్తావనకు తెచ్చి కుటుంబ బాంధవ్యాలంటే ఏంటో ప్రధానికి తెలియవని విమర్శించారు. అమిత్ షా మోదీ ద్వయంపై ఎల్లో మీడియాలో నాడు ఎంత తీవ్రంగా వ్యతిరేక కథనాలు రాశారో అందరికీ తెలిసినవే. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు రాజకీయంగా పూర్తిగా బలహీనపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను ఆయన రాజకీయంగా సొమ్ము చేసుకోలేకపోయారు. జగన్ వ్యతిరేకతపై మరోసారి అధికారంలోకి రావాలని ఆయన కలలు కంటున్నారే తప్ప సొంత ఇమేజ్పై నమ్మకం లేదు. అందుకే అధికారం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ లాంటి చిన్న దేవుడు మొదలుకొని మోదీ అమిత్ షా తదితర పెద్ద దేవుళ్ల వరకు ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కని గడపలేదు. ఈ దఫా అధికారంలోకి రాకపోతే భవిష్యత్ ఎలా ఉంటుందో తలుచుకుంటేనే ఆయనకు పేడకలలా ఉంది. తన కుమారుడు లోకేష్ భవిష్యత్తును తలుచుకుని ఆయన బెంబేలెత్తుతున్నారు. రాజకీయ భవిష్యత్ అంధకారంగా కనిపిస్తోంది. ఈ కారణంగానే ఎవరి కాళ్ళైనా పట్టుకోవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారనే అభిప్రాయాన్ని బలంగా ఏపీ ప్రజానీకం మనసులో ముద్ర వేయగలిగారు. బీజేపీ పెద్దలు చీకొడుతున్నా పాహిమాం పాహిమాం అని చంద్రబాబు వేడుకోవడం చూస్తున్న టీడీపీ శ్రేణుల్లో ఇంతకంటే చావడమే మేలనేంత అసహనం. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నదే ప్రధానమని వారంటున్నారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ లాంటి నేతలు భౌతికంగా మన మధ్య లేకపోయినా జీవించిన కాలంలో వారు ప్రజల కోసం పనిచేసిన తీరు ఇప్పటికీ చిరంజీవులుగా నిలిపిందని పలువురు గుర్తు చేస్తున్నారు. కానీ చంద్రబాబును లోకేష్ తప్ప లోకం గుర్తుంచుకునేలా ఏమీ చేయలేదనే అభిప్రాయం బలంగా ఉంది. జీవితం అంటే కేవలం అధికారం అనే ఏకైక లక్ష్యంతో ఎన్నెన్నో వంచనలు కుట్రలకు పాల్పడ్డారని ఆయన గురించి బాగా తెలిసిన వారు కథలు కథలుగా చెబుతున్నారు. ఇప్పుడు జీవితంతో పాటు రాజకీయ చరమాంకంలో కూడా అధికారం కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకోవడానికి చంద్రబాబు రెడీ అయ్యారని ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం చివరి రోజుల్లో అయినా కాస్త గౌరవంగా నిష్క్రమిస్తే చంద్రబాబుకే మంచిదని హితవు చెప్పేవారే ఎక్కువ.